Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama CID vicharanalo ee sari em avutundo YCP Narsapuram tirugubatu MP Raghu Ramakrishna Raju bayapadinanta jarigindi MP pai rajadroham case tho paatu aneka itara kesulanu CID police namodu chesina vishayam telisinde CID police lo tanapai tappudu kesulu namodu chesaru kabatti vicharana pai stay ivvalani MP high court lo case vesaru ఒకసారి విచారణ పేరుతో తనను అదుపులోకి తీసుకుని చచ్చేటట్లు కొట్టారంటూ అప్పట్లో రఘురామ నానా గోల చేసిన విషయం తెలిసిందే. సిఐడి తనను చావగొట్టారంటూ సికింద్రాబాద్లోని మిలిటరీ ఆసుపత్రిలో చేరి కట్లు కట్టించుకుని ఢిల్లీకి అలాగే వెళ్ళిపోయారు. అక్కడ కూడా చాలామంది మంత్రులు లోక్సభ స్పీకర్ కార్యాలయానికి కూడా కట్లతోనే వెళ్లారు. మొత్తానికి అప్పట్లో ఎంపీ చాలా పెద్ద సీన్ క్రియేట్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి సిఐడి ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ఎంత సీన్ క్రియేట్ చేసినా ఉపయోగం లేకపోయింది. దాంతో విచారణ నుండి రక్షణ పొందేందుకు ఎంపీ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు రాజద్రోహం కేసును విచారించవద్దని సిఐడి పోలీసులకు స్పష్టంగా ఆదేశించింది. రాజద్రోహం కేసు మినహా మిగిలిన అన్ని కేసులను విచారించవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కాకపోతే లాయర్ సమక్షంలోనే ఎంపీని విచారించాలని కండిషన్ పెట్టింది. ఎంపీ ఆరోపణలు చేస్తున్నట్లు తాము విచారణలో కొట్టలేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తనను కొట్టారని ఎంపీ, కొట్టలేదని పోలీసులు, ఎవరి వాదనలకు వాళ్లు కట్టుబడున్నారు. దాంతో నిజమేంటనేది పూర్తిగా బయటకు రాలేదు. సరే, పోలీసులు ఎంపీని చావగొట్టింది నిజమే అని అనుకుందాం. మరి ఈసారి విచారణలో ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే పోలీసులు తలుచుకుంటే ఎంపీని కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకనే తనను విచారించేటప్పుడు లాయర్ ప్రక్కనే ఉండాలని కోరారు. కోర్టు కూడా సరే అని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే విచారించాలని చెప్పింది. హైదరాబాద్లోనే దిల్కుషా గెస్ట్ హౌస్లో విచారించాలని ఆదేశించింది. మరి ఈసారి విచారణలో ఏం జరుగుతుందో అని ఎంపీలో టెన్షన్ పెరిగిపోతుండడం ఖాయం.